హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ లేవగానే టీ కానీ లేకుంటే పాలు కానీ తాగుతాము, అప్పుడప్పుడు మాత్రమే. ఇంకా ఊర్లో వచ్చేసి అందరూ దాదాపు మాకు పండుగ లేదు కదా అమ్మ వాళ్ళకు, అందుకే అందరూ అప్పాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మా అత్తమ్మ వచ్చేసి చాలా అప్పాలు పంపింది, అందుకే మేము మార్నింగ్ వచ్చేసి టీ టైంలో ఇలా అప్పాలు తినుకుంటూ కంపల్సరీ టీ తాగుతాము. ఇలా తాగేటప్పుడు చాలాసేపు కబుర్లు పెట్టుకుంటామండి, అందరి గురించి మాట్లాడుకుంటాము. మాకు మార్నింగ్ దాదాపు రొటీన్ వచ్చేసి ఇలానే ఉంటుంది ఊర్లో వచ్చేసి. ఎందుకు గురించి అంటే ఇక్కడ మార్నింగ్ ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోము, చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తాము. అందుకే మేము పండుగలప్పుడు కంపల్సరీ అప్పాలు ఉంటాయి కదా, అవిటితోనే అడ్జస్ట్ అవుతామండి. మరియు అప్పాలు కూడా చాలా బాగుంటాయి. మాకు చాలామంది గారప్పాలు ఇంకా పూస ఇవన్నీ పంపారు, ఇంకా పల్లీల పొడి, నువ్వుల పొడి, బతుకమ్మ పండుగకు పెసరపిండి, మక్కపిండి ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ కూడా ఇస్తారు. ఊర్లలో ఎవరికి పండుగ లేకపోయినా ఒకరి ఇంట్లో నుంచి మరొక ఇంట్లోకి ఇలా అందరూ ఏవైనా పంపుతూ ఉంటారండి కంపల్సరీ. మేము ఇలా టీ తాగుతున్నాము. తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి లవితు అలాగే తేజు ఇద్దరు బ్లాక్స్ చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత తేజుకు వచ్చేసి విజిల్ దొరికింది, అందుకే ఇలా ఈలలు వేస్తున్నాడు. చూసారా, నేను టీ తాగిన దాదాపు ఒక గంట సేపటి తర్వాత కొన్ని మిరియాలు కూడా తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే తలనొప్పికి. వీటిని వచ్చేసి ఇప్పుడు పెనం మీద కొద్దిగా దోరగా వేయించుకుంటున్నాను. పౌడర్ లాగా మనకు వేయించుకున్నాం అనుకోండి పొడిగా వస్తాయి, అందుకే కొద్దిగా వేయించుతున్నానండి వీటిని వచ్చేసి. ఇది తలనొప్పికి చిన్న చిట్కా. చాలామంది మైగ్రేన్ అంటున్నారు, ఇంకా కొంతమంది పార్శ్వ నొప్పి, బొమ్మ నొప్పి అంటున్నారండి ఇక్కడ వచ్చేసి. అందుకే నేను కొద్దిగా ఇలా మిరియాలు వేయించిన తర్వాత పీఠం మీద ఇలా వేసుకున్నాను పొడిలాగా చేసుకోవడానికి. ఇవి కొన్నే కదా మనం తొందరగా నలుపుకోవచ్చు అనేసి నేను ఇలా పీఠం మీద ప్రిపేర్ చేస్తున్నాను. అందులో సగం ఫస్ట్ పొడిలాగా చేసుకున్నాను, ఇది ఒక రోజుకి మొత్తం సరిపోతుంది. ఇంకా సగం వచ్చేసి నేను రేపటికి అలానే పెట్టాను పక్కన. చూసారా, మిరియాలు వచ్చేసి ఇలా పొడిలాగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి పీట పైన ఒత్తుకుంటూ. ఇది వచ్చేసి నాకు ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన చిట్కా, చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు, అందుగురించి ఒకసారి ట్రై చేద్దామనేసి నేను ట్రై చేశానండి. దీన్ని అంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను నేను దాదాపు. ఇది వచ్చేసి మనం మూడు పూటలు తాగితే సెట్ అవుతుందని చెప్పారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. తర్వాత నేను ఒక నిమ్మకాయ చిన్న తీసుకున్నానండి ఒక పక్కకు. ఇలా దీనిపైన వచ్చేసి ఇప్పుడు నిమ్మకాయ పైన మనం దంచుకున్న మిరియాల పొడి వేస్తున్నాను. మనకు చిన్న నిమ్మకాయ ఒక్కసారి అయితే సరిపోతుంది. నిమ్మకాయలో సగంలో సగం తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం వేడి వేడి పెనం పైన ఇలా కాల్చుకోవాలని చెప్పారు. సరే, ఇలా వేడి వేడి పెనం మీద కాలుస్తూ ఉంటే ఈ మిరియాల ఫ్లేవర్ అనేది నిమ్మకాయకి బాగా పడుతుందని చెప్పారు. అందుకే నేను ఇలా మిరియాల పొడి వేసిన తర్వాత నిమ్మకాయను పెనం మీద కాలుస్తున్నాను, సిమ్లో పెట్టి కాలుస్తున్నానండి. ఇలా కొంచెం మనకు మాడినట్టు అవుతే సరిపోతుంది, ఎక్కువగా కాదు. చూసారా, నిమ్మకాయను వచ్చేసి ఇలా కాల్చి నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, ఇందులో వచ్చేసి ఇప్పుడు ఈ నిమ్మకాయను పిండుతున్నాను. మనం కాల్చుకున్న నిమ్మకాయను ఈ వాటర్లో నేను ఉప్పు షుగరు ఏమి వేయలేదు, డైరెక్ట్ ఓన్లీ నార్మల్ వాటర్ అండి.
ఇంకా కావాలంటే వేడి వాటర్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ నేను నార్మల్ వాటర్ ప్రిపేర్ చేశాను. ఇలా నిమ్మకాయ రసాన్ని మనం మిరియాల పొడిని మొత్తం పిండుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత మిరియాల పొడి అనేది అడుగుకు వెళ్ళిపోతుంది. తర్వాత నేను వచ్చేసి ఇది తాగుతున్నాను. ఇప్పుడు కొంచెం దీని స్మెల్ అనేది ఎలా ఉందో చూస్తున్నానండి. కాకపోతే కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. ఇందులో షుగర్ ఉప్పు ఏమి వేయలేదు కదా, మిరియాల ఘాటు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు వెరైటీగా, అసలు తాగుతూ ఉండగానే. కాకపోతే ఇది తాగిన 1 అవర్ తర్వాత నాకు కన్ను నొప్పి అలాగే బొమ్మ నొప్పి అనేది బాగా సెట్ అయిందండి. ఏమి తలనొయ్యలేదు, ఇది చాలా బాగా పనిచేసింది. నేను 3 టైమ్స్ తాగాను డేలో వచ్చేసి. మరియు అన్నయ్య వచ్చేసి పల్లీల పొడి బొక్కుతున్నాడు. వదిన ఏ వీడియో తీస్తుంది అందుకే వదినకు నీకు కావాలని అడుగుతున్నాడు. ఇది వచ్చేసి మార్నింగే తాగాలి, కాకపోతే నాకు గుర్తులేక నేను కొంచెం టీ తాగిన తర్వాత తాగానండి. టీ వచ్చేసి నేను అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను, ఎక్కువగా తాగాను అదే ఊరికి వచ్చినప్పుడు. తర్వాత పిల్లల కోసం మేము రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం రైస్ మిగిలిండే నైట్ పెట్టింది, అందుకే కొంచెం పోపు వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుగురించి నేను పిల్లల కోసం పులిహోరలాగా ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ వచ్చేసి మేము ఇలా నైట్ రైస్ మిగిలినప్పుడు పులిహోర కానీ లేకుంటే పోపు అన్నం కానీ వేసుకొని తింటాము. మా ఇంట్లో చాలామందికి అందరికీ బాగా ఇష్టం ఇలా తినడం. నేను ఈరోజు పిల్లల కోసం ప్రిపేర్ చేశాను. ఇలా చేసినప్పుడు సాల్ట్ ఉందో లేదో కంపల్సరీ చెక్ చేస్తాను. సాల్ట్ ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా, నేను పులిహోర అనేది ఇలా కొంచెం ఒక 2 పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసి వేస్తాను. తర్వాత మా ఇంట్లో దాదాపు కర్రీస్ ఇంకా ఏమైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మేము ఎక్కువ శాతం అయితే అన్నయ్యకే ఇలా టేస్ట్ అనేది చూపిస్తాము, ఎందుకంటే కరెక్ట్గా తెలుస్తుంది అందుగురించి. చూసారా, ఇలా తిన్న తర్వాత కరెక్ట్గా ఉందని చెప్పాడు. కొంచెం తక్కువ అయింది సాల్ట్ అని చెప్పాడు, అందుగురించి నేను వచ్చేసి ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఎక్కువగా కాదు, ఒక చిన్న చిటికెడు మాత్రమే. మనకు పులిహోరలోకి దాదాపుగా సాల్ట్ అనేది కరెక్ట్గా పడితే మనకు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు బాగుంటుంది కదా. మా తేజుకి మరియు లవిత్కి వర్షిత్కి ఇలా పులిహోర అంటే బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలానే చేస్తాను. ఇక్కడ నిమ్మకాయలు మాకు ఎప్పుడు దాదాపు అవైలబుల్గా ఉంటాయండి, ఎందుకంటే అందరి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి. లేకపోయినా నేను మా అందరి ఇళ్ళలోకి వెళ్ళి తీసుకొస్తాను. మా పెద్దమ్మ వాళ్ళకు ఉంది, అలాగే మా ఇంటి కాడ మా అత్తమ్మ వాళ్ళకు కూడా నిమ్మ చెట్టు అనేది ఉంది అండి. నేను పులిహోర చేయడం దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి తీసుకెళ్తున్నాను పిల్లలందరికీ తినడానికి. మా పిల్లలు దాదాపు ఏది ఉంటే అది అడ్జస్ట్ అవుతారు. అందరు పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తే టిఫిన్లు చేయకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. పెరుగన్నం కానీ లేకుంటే ఇలా పులిహోర కానీ తింటారు ఎక్కువ శాతం అయితే ఇక్కడ, అందుకే చాలాసేపు ఆడుకుంటారు మార్నింగ్ వచ్చేసి. ఇలా తిన్న తర్వాత తిన్నది మొత్తం అరగాలి కదా పిల్లలకి, అందుకే చాలాసేపు ఆడుకున్నారు. ఈ చెదరు వచ్చేసి దాదాపు మొత్తం చింపారు, చిన్న హోల్ లాగా ఉండేది. దీన్ని లవితు అలాగే తేజు వచ్చేసి మొత్తం ఇలా పైన కప్పుకుంటూ ఆడుకుంటారు. మా పిల్లలకి ఇది ఒక సంతోషం, బొంతలు కానీ చెద్దలు కానీ కప్పుకొని ఆడడం. బయటికి ఎక్కువగా వెళ్ళనీయము, అందుకే ఇక్కడ లోపలనే ఆడుకుంటారండి ఇద్దరు పిల్లలు కూడా అందరూ. తర్వాత మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి, సారీ మనుమడు ఇనే అబ్బాయి కాదు, వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. చాలా క్యూట్గా ఉంటాడు. వదిన ఇదివరకు చాలాసార్లు వీడియోలో చూపించింది కదా. మా ఇంటి దగ్గరికి మేము వచ్చినప్పుడు ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. దాదాపు ఈయనది కూడా మా తేజు అంత ఏజ్ అండి, కాకపోతే చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఊర్లోనే పెరుగుతున్నాడు, అందుకే మాటలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల ముగ్గురు ఇలా సోప పైన కూర్చొని ఆడుతున్నారు. ఇలా ఆడేటప్పుడు వచ్చేసి మా పైన ఫోటోలు ఉంటాయి, మా అదిన వాళ్ళవి, మావి, అలాగే మా హస్బెండ్వి పెళ్ళయ్యి అప్పటి ఫొటోస్, ఇవన్నీ చూసుకుంటా వీళ్ళు ఎవరు ఇందులో కనిపిస్తున్నారు అని అందరు అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మా లవిత తేజు వచ్చేసి మా డాడీని అడుగుతారండి. డాడీ ఫోటో చూపించుకుంటా వీళ్ళందరి ఫోటో చూపించుకుంటా అడుగుతారు. అడిగిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఫ్లాగ్స్ తీసుకొచ్చారు మా వారు. ఇవి వచ్చేసి తేజు బర్త్డేకి తీసుకొచ్చినవి, అందుకే జస్ట్ పిల్లలందరూ కలిసి ఇలా ఆడుకుంటున్నారు ఫ్లాగ్స్.
ఒక కాడ కూర్చొని ఆడుకోవడానికి ఇలా అన్నీ ఇస్తాము ఇంట్లోనే ఆడుకోవడానికి. ఇతనికి ఇలా మా పిల్లలతోనే బ్లాక్స్ ఆడడం చాలా నచ్చింది. చాలాసేపు చాలా సంతోషంగా ఆడుకున్నాడు. దాదాపు మేము ఊరికి వచ్చినప్పుడల్లా ఇక్కడనే ఉంటారు. మా వర్షిత్కి బిల్డింగ్లు కట్టడం బాగా వస్తుంది, చాలా ఈజీగా కట్టేస్తాడు. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అమ్మ టమాటా కర్రీ మరియు కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టింది. ఎందు గురించి అంటే సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తుందండి కందిపప్పుతోని. వర్షిత్ ప్రిపేర్ చేయమన్నాడు. మరియు టమాటా కర్రీ కూడా చేస్తుంది టమాటా కోడిగుడ్డు. వర్షిత్ దుర్గమాత దగ్గరికి వెళ్తున్నా అనేసి నాన్ వెజ్ తినడం లేదు, అందు గురించి ఇలా రెండు కర్రీస్ ప్రిపేర్ చేసింది. తర్వాత ఎగ్స్ కూడా మేము ఆల్రెడీ ఉడకబెట్టాము. ఇవన్నీ కట్ చేసే ముందే అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఈరోజు కర్రీ వచ్చేసి. తర్వాత ఇంకో పొయ్యి మీద వచ్చేసి పాలు పెట్టామండి. ఇవి వచ్చేసి జున్ను పాలు, కాకపోతే ఎక్కువగా జున్ను అనేది కాలేదు, కొద్దిగా మాత్రమే అయింది. కర్రీస్ రెడీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. టమాటా అలాగే ఉడికించిన కోడిగుడ్లు చూడండి, అమ్మ చాలా బాగా చేస్తుంది. అందుకే మేమందరం ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మని ప్రిపేర్ చేయమంటాము కర్రీస్ అన్నీ కూడా. ఇంకో గిన్నెలో వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేసింది, ఇక్కడ కందిపప్పు చారు అంటారు కదా అది ప్రిపేర్ చేసింది. ఇలా చేస్తే వర్షిత్కి బాగా ఇష్టం అండి. ఇవి వచ్చేసి మా లంచ్ రొటీను. తేజు తేజు ఏంటిది రాది అది ఏంటిది అది ఏంటిది ఎగ్గట ఎగ్గా? ఇప్పుడు మామన్న కాడికి బుద్ధి వచ్చిందా రా నీకు? మంచిగా గట్లా మాట్లాడితే ఎంత బుద్ధి ఉంటుంది రా నాకు. అత్త ఇది ఎగ్గు, అత్త అది కోడి అని ఎగ్ అవన్నీ చుంచు తుంచు అవన్నీ తుంచు అందులో పెట్టు. కూచి అడ కూచి కూచి ఇక తుంచుకో. ఏంటిది అది ఏంటిది అది ఎగ్ ఎగ్? అమ్మో అమ్మ బంగారంకి మాటలు అత్తన్నాయి. ఏంటిది మరి ఎప్పుడో ఒకసారిగా ఇక సంతోషం వచ్చేది తెలియదా? కానీ మంచి టప్పని కింద తెత్తాడు. ఓకే ఏంటి తేజ అది ఏంటిది ఎగ్ ఏంటిదిరా? అలాగే మేము డైలీ నైట్ తిన్న తర్వాత వచ్చేసి దుర్గామాత ముందు ఇలా కోలలు వేస్తున్నాము. ఇక్కడ మా ఊర్లో వచ్చేసి చిన్న బతుకమ్మ నుంచి స్టార్ట్ చేస్తారండి కోలలు వేయడం. ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పిల్లలందరూ కలిసి ఇలా కోలలు వేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళది కూడా ఇంకో గ్రూప్ ఉంటుందండి సెపరేట్గా. అమ్మ వాళ్ళ దగ్గర వచ్చేసి రెండు దుర్గామాతలు ఉన్నాయి, ఒకటి వచ్చేసి మాకు ఇంటి ముంగటనే ఉంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం దూరంలో బడి దగ్గర పెట్టారు. అక్కడ కూడా చాలామంది వేస్తారండి ఇలా కోలలు. దుర్గామాతలు వెళ్ళేదాకా చాలా పండుగగా ఉంటుంది. మాకు పెద్ద బతుకమ్మ వినాయక చవితి వస్తే చాలా పెద్ద పండుగలాగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు కలిసి ఇలా కోలలు వేస్తారు. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో వచ్చేసి నేను లేను అండి, ఎందుకంటే నేను కోలలు వేయలేదు ఎక్కువ శాతం, అందుకే ఇందులో లేను నేను. నాకు కొంచెం తలనొప్పి వచ్చింది కదా అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను. నాకు తలనొప్పి అనేది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా దాదాపు చాలా వరకు కవర్ అయిపోయింది. చూసారా అందరూ కలిసి ఒకే తీరుగా వేస్తారు కోలలు, చిన్నేజు పెద్దేజ్ అని లేకుండా అందరం చాలా ఎంజాయ్ చేసుకుంటా ఇలా కోలలు వేసుకుంటామండి కంపల్సరీ దుర్గామాత వెళ్ళేదాకా. ఊర్లో పండుగలు చాలా సంబరంగా జరుపుకుంటాము. ఇలాగా పెద్ద బతుకమ్మ పండుగ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు ఊర్లోనే, అందుకే కంపల్సరీ ఊరికి వస్తామండి మేము ఎప్పుడు పండుగలన్నిటికీ కూడా. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా వారు ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి మిడ్ మేనర్ డ్యామ్ చూడడానికి వెళ్ళారు. చూసారా తెల్లారే వెళ్ళారు, బతుకమ్మల రోజు తెల్లారి, అందుకే ఇలా నీళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. బతుకమ్మలు కూడా అన్నీ ఇలా బోర్లా పడ్డాయి, వాటర్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వీటి గేట్లు అనేవి వదిలేశారు, అందుకే నీళ్లు అనేవి ఇలా నిలిచిపోయాయండి. తర్వాత వర్షిత్ని కూడా తీసుకెళ్లారు స్విమ్మింగ్ చేయడానికి. మా వారు ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా పండుగలకి వచ్చినప్పుడు వాటర్ ఉన్నాయో అనుకోండి కంపల్సరీ స్విమ్మింగ్ చేయడానికి వెళ్తారు.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం అయితే స్విమ్మింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు, సమ్మర్లో బాగా ఎక్కువగా వెళ్తారండి. ఇది వచ్చేసి మిడ్మానర్ డ్యాము అండి, మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది, దాదాపు 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంటుంది అండి. మా వారు ఇంకా చాలామంది ఇలా కనిపించారని చెప్పారు, ఎందుకంటే అందరూ పండగకి ఊరు వచ్చారు కదా, అందుకే చాలామంది స్విమ్ చేశారు అని చెప్పారు. వాటర్ కూడా చాలా బాగున్నాయని చెప్పాడు, అందుకే ఇలా నేను కొంచెం వీడియో తీసుకురమ్మన్నాను చూపిద్దామనేసి. చాలా బాగుంది కదా డ్యామ్ వచ్చేసి. మా అన్నయ్య ఇంకా మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. వర్షిత్కి స్విమ్మింగ్ దాదాపు కంప్లీట్గా వచ్చేసిందండి, అందుకే వానికి ఇంకా స్విమ్మింగ్ చేయడానికి మేము బయటికి తీసుకెళ్ళలేదు. మా వారు అందుగురించి వర్షిత్ స్విమ్ చేస్తాడనేసి ఇక్కడికి తీసుకెళ్లారు, ఈ చెరువు దగ్గరికి. స్విమ్ చేయడం అంటే వర్షిత్కి బాగా ఇష్టం. అక్కడ కొన్ని ఫిషెస్ కూడా పడుతున్నారు, కొత్త వాటర్ వస్తాయి కదా, అందుకే జస్ట్ మా వారు ఇలా పట్టుకొని చూపించారు ఫిష్ ఎలా ఉంటుందో, కానీ చాలా బాగుంది. తర్వాత మళ్ళీ మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దసరా రోజు వచ్చేసి పండుగ మా అమ్మ వాళ్ళకి లేదు కదా, అందుకే మేము సాయంత్రం వచ్చిన తర్వాత మాకు ఇంటి దగ్గర దేవుడు వెళ్తుంది దసరా రోజు కంపల్సరీ, అందుకే పిల్లలు వచ్చేసి రావణాసురుడిని రెడీ చేస్తున్నారండి కాల్వడానికి, సారీ కాల్చడానికి. దీపావళి రోజు కంపల్సరీ కాలుస్తారు కదా, అందుకే యూత్ పిల్లలందరూ కలిసి ఇలా రెడీ చేస్తున్నారు. చూసారా బాగా సెలబ్రేషన్ చేస్తారు పిల్లలు అందరూ కూడా. యూత్ మెంబర్స్ వచ్చేసి చాలామంది ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఇంటి సైడు, అందుకే ఇలా చేస్తారు. తర్వాత లవిత్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో చాలా పరిశీలిస్తున్నాడు, మనకి ఇంకా తెలియదు కదా ఏం చేస్తున్నారో అనేసి, అందుకే చాలాసేపు ఇక్కడనే ఉండిపోయాడండి. తర్వాత మాకు ఇప్పుడు వచ్చేసి దేవుడు వస్తుంది. మా ఇంటి దగ్గర వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఈమె వచ్చేసి కొంచెం క్యూట్గా రెడీ అయింది, అందుకే జస్ట్ చూపించాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా, వాళ్ళు రెడీ అయినప్పుడు కంపల్సరీ నాకు ఇలా వీడియో తీసుకోవాలనిపిస్తుంది, అందుకే నేను ఇలా తీసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 6:37 కావచ్చు, 6 కావచ్చు అండి. కొంచెం కొంచెం చీకటి అవుతుంది, ఇలా చీకటి అయ్యేటప్పుడు మాకు గుళ్ళో నుంచి దేవుడు బయలుదేరుతాడు. మాకు వెనుకటి నుంచి ఉన్న ఆచారం ఇది అండి. ఇలా దసరా రోజు వచ్చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మా ఊర్లో. దసరా రోజు చాలామంది కొత్త కొత్త చీరలు కట్టుకుంటారు, బాగా జరుగుతుంది మా ఊర్లో దసరా వచ్చేసి. మాకు ఏ ఊర్లో ఇంతగానం జరగదని చాలామంది చెప్పారు, అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలామంది ఫ్రెండ్స్ కలుస్తారు, ఇంకా చాలామంది రిలేటివ్స్ కలుస్తారు, పాత ఫ్రెండ్స్ అందరూ కూడా. దసరా రోజు అయితే చాలామంది కంపల్సరీ అటెండ్ అవుతారు, ఇలా చాలామంది లేడీస్ జెంట్స్ చాలామంది ఉంటారండి. అసలు మాకు ఇలా కనిపిస్తుంది కదా వెలుగులాగా, అది వచ్చేసి దేవుడు అండి. ఇలా దేవుడు వెళ్ళేటప్పుడు కూడా చాలామంది లేడీస్ కోలలు వేసుకుంటూ తీసుకెళ్తారు దేవుణ్ణి, కాకపోతే చాలామంది ఉన్నారనేసి ఎక్కువగా కనిపించడం లేదు. చూసారా మాకు దసరా దేవుడు వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి మాకు వేణుగోపాల స్వామి గుడిలో ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఇలా దసరా రోజు ఊరేగిస్తాము. ఇప్పుడు వచ్చేసి మేము జమ్మి దగ్గరికి తీసుకెళ్తున్నాము ఈ దేవుణ్ణి వచ్చేసి పూజ చేపించుకొని రావడానికి. చూసారా మా ఊర్లో దేవుడు ఇలా ఉంటాడు, దసరా రోజు ఊరేగించే దేవుడు. దీని కిందికి వెళ్ళి అందరూ ఇలా ఎగుతారండి, మాకు హెల్త్ బాగుండాలని, అలాగే పిల్లలందరూ బాగుండాలని, అష్టేశ్వర్యాలు కలగాలనేసి ఇలా దేవుని కిందికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళేటప్పుడు మరియు వచ్చేటప్పుడు కూడా ఇలా కిందికి వెళ్ళి అటు ఇటు ఎగుతూ ఉంటాము. నేను వచ్చేసి ఇలా 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ ఇలా కిందికి వెళ్ళి వెళ్తాము దేవుని కిందికి వెళ్ళి దేవుణ్ణి బాగా మొక్కుకుంటాము. చూసారా అందరూ వెళ్తున్నారు, ఒక పెద్ద జాతరలాగా ఉంటుంది దసరా రోజు. చాలామంది ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మా ఇంటి సైడ్ వస్తారు, అమ్మ వాళ్ళ ఇంటి సైడు, అందుకే ఇక్కడికి వస్తాము మేము దసరా రోజు వచ్చేసి. చాలామంది జెంట్స్ అయితే కొత్త డ్రెస్సులు వేసుకుంటారు కంపల్సరీ. జమ్మి కాడ పూజారి పూజ చేసిన తర్వాత జమ్మి తీసుకొచ్చుకుంటామండి మేము. ఇలా దేవునికి పూజ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ కింద కూడా ఇలా తిరుగుతూ ఉంటాము, పూజ చేపించుకొని వస్తాడు కదా దేవుడు. మాకు దసరా పండుగ అనేది ఇలా బాగా జరుగుతుంది. ఫస్ట్ మాకు దుర్గామాతలో లేనప్పుడు ఈ దేవుడు మాత్రమే ఉండేటోడు. అప్పటి నుంచి వెనుకటి కాలం నుంచి మా తాతల కాలం నుంచి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారట.
ఈ దసరా పండుగ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నామండి. అందుకే మాకు దసరా వచ్చినప్పుడు ఇలా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఏ ఊర్లో ఇలాగా చూడలేదు దసరా పండుగ. చాలామంది వేరే ఊరి వాళ్ళు మా ఊరికి వస్తారండి ఇలా దేవుణ్ణి ఊరేగించేటప్పుడు. తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది కలిశారు, పాత ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ అండి. పిల్లలు ఇలా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా డ్యాన్స్ చేశారు. దుర్గామాత ముందు వచ్చేసి చిన్న పిల్లలు మా లవితో వచ్చేసి చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో పిల్లలందరితో కలిసి. ఓ చాలాసేపు ఎగిరారండి, కాకపోతే నైట్ 7కి స్టార్ట్ చేసి దాదాపు 10 వరకు వీళ్ళందరితోనే ఎగురుతూనే ఉన్నాడు. ఊర్లో పిల్లలు చాలా తెలివి కొద్ది ఉంటారు, బాగా డ్యాన్స్ చేస్తారు. నాకు కొంచెం అలా అనిపిస్తుందండి, ఏమీ అనుకోవద్దు, ప్రత్యేకించి ఊరు అంటున్నాను అనేసి. మా ఊర్లో అయితే బాగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి దసరా పండుగ. అందుకే నాకు ఊకే ఊరులాగా గుర్తొస్తుంది. దేవుడు వచ్చే టైం కూడా అయింది అండి, అందుకే అందరూ ఇలా మంగళహారతులు పట్టుకొని నిలబడ్డారు. పూజ చేసుకొని వచ్చేటప్పుడు కొబ్బరికాయ ఇంకా మంగళహారతులు కంపల్సరీ పడతారు. చూసారా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ముసలి వాళ్ళు అందరూ ఎగురుతారు ఇలా దుర్గామాత ముందు దసరా దేవుణ్ణి ఊరేగించేటప్పుడు అండి. ఇదొక పెద్ద సంతోషం అందరికీ కూడా అసలు. అందుకే నాకు కొంచెం ఇలా అనిపించింది. ఇది క్లారిటీగా రావట్లేదు ఎందు గురించి అంటే చాలా దుమ్ములేస్తుంది అండి, చాలా డ్యాన్స్ చేస్తున్నారు కదా, అందుకే దుమ్ము అనేది బాగా వస్తుంది. తర్వాత దేవుడు పూజ చేసుకొని తిరిగి వచ్చాడు. చాలామంది ఇప్పుడు జమ్మాకి పట్టుకొచ్చుకుంటారు, అందరూ కూడా ఎవరికి దొరికింది వాళ్ళు పట్టుకొచ్చుకుంటారు. పూజ చేసేదాకా ముట్టుకోరు, పూజ చేసిన తర్వాతనే తీసుకొచ్చుకుంటామండి. మాకు ఊర్లో జమ్మి చెట్టు లేదు, కాకపోతే ఒక పెద్ద కొమ్మ పెడతారు, జమ్మి కొమ్మ వెనకటి కాలంలో ఉండేది, కాకపోతే చెట్లు తీసేసినప్పుడు పోయింది అని చెప్పారు. ఇలా దేవునికి మళ్ళీ ఊరేగించి వచ్చేటప్పుడు పూజ అయిన తర్వాత అందరూ ఇలా జమ్మి పెట్టుకుంటూ అలాయ్ బలాయ్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే కాళ్ళు మొక్కుతారు. అక్క చెల్లెలు అందములు ఇంకా అందరూ కలుస్తారండి, దాదాపు అన్ని కులాల వాళ్ళు ఇలా అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటారు ఊర్లో జమ్మి రోజు. ఇది దసరా బ్లాగ్ అండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.